అందరికీ నమస్కారం అండి. నేను స్నేక్ క్యాచర్ మాధవ్ అని నా పేరు. మాది రాజమండ్రి అండి, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు మార్నింగ్ నేను రాజమండ్రి నుంచి నాకు అంటే మా ఏరియాలో పాము వచ్చిందని ఫోన్ చేశారండి స్కూల్ నుంచి. కంబల్చేరు జంక్షన్ అండి అది. అయితే స్కూల్ పేరు చెప్పకూడదండి, మళ్ళీ వాళ్ళ పిల్లల వాళ్ళు కూడా తల్లిదండ్రులు గమ్మని మళ్ళీ ఎవరికి స్కూల్ మాస్టర్ చెప్పారండి, ఎవరికి చెప్పొద్దని చెప్పారు. అయితే ఇది పాము అయితే మాత్రం స్కూల్ బ్యాక్ సైడ్ మాన్యువల్లోకి వస్తుందండి పాము. ఇది ఎలక నేను తినడానికి వస్తుంది మొత్తానికి. అక్కడ ఎలక్కన్నాలు అవి బోల్డ్ అని ఉన్నాయండి. పట్టడానికి వెళ్ళానండి, తీరా చూస్తే అది ఇండియన్ కాపర్ అండి, కాచుకోమండి. దగ్గర ఒక 5 అడుగుల దాకా ఉందండి పాము. ఇది జాగ్రత్తగా పట్టానండి, నా ఫుల్ వీడియోలో ఉంటుందండి ఇది. నాది వేరేగా వీడియో తీసాను మళ్ళీ. అది పట్టింది గట్ట పాము ఎలా పట్టాను ఏంటి, మాన్యువల్లోకి ఎలా దూరింది, దాన్ని ఎలా పట్టాం అనేది అంతా కూడా వీడియో తీసానండి. ఫుల్ వీడియో నాకు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి, చూడండి సార్ ఒకసారి. దీన్ని ఇప్పుడు ఫాస్ట్గా తీసుకొస్తానండి నేను వదిలిపెట్టడానికి. ఆల్రెడీ నేను రేటల్స్ నీకు అంటే జరిగిపోతూ జరిగుడ్డ వాటి కోసం చెప్పాను. తాచుకొని కూడా ఇప్పుడు మామూలు నాకు తెలిసింది నేను చెప్పబోతున్నానండి. ఎందుకంటే నేను ఒక 8 సంవత్సరాల నుంచి పడుతున్నానండి నేను పాములు. పాము ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి మీకు చెప్తానండి నేను. దయచేసి నా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, తర్వాత లైక్ కూడా చేయండి సార్ నాకు. ఎందుకంటే సపోర్ట్ చేయండి సార్, సపోర్ట్ చేస్తే నేను అంటే కొంచెం వీలైతే ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటానండి. అంటే రిస్క్ చేయనండి, నాకు అనుకూలంగా నాకు చేతికి గ్లౌజులు తర్వాత స్టిక్ ఇవన్నీ ఉంటాయండి, వాటితోనే నేను పడడానికి ట్రై చేస్తున్నానండి నేను. పాముకి అయితే మాత్రం ఎటువంటి హాని కలగకుండా కలగకుండా పట్టి ఫారెస్ట్ని దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటామండి. రాజమండ్రి నుంచి ఇలాగ ఎక్కడైనా సార్ చుట్టుపక్కల ఊళ్ళు అమలాపురం కానీ ఇలాగ ఒక 100 కిలోమీటర్ల లోపు వెళ్తూ ఉంటామండి. కొంచెం దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు వీడియో చూడండి సార్, మీకు పాము కూడా చూపిస్తాను నేను ఎలా ఉందో ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, పాము చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే తాచుపాము అండి. ఇది ఇండియన్ కోబ్రా, తర్వాత నాగపాము అని కూడా అంటారు అందరూ. అదే అదే నమ్మాలి, అదే ఇలా ఉంటుంది సార్. ఇది దగ్గర దగ్గర ఉందండి, ఒక 4.5 అడుగుల దాకా ఉంది ఇది. చూడండి సార్ దగ్గరికి. ఇదిగోండి తాచుపాము బాడీ అయితే ఇలా ఉంటుందండి. ఇది మీకు నిన్న కోబ్రా మామూలు రాటల్ స్నేక్ చూపించానండి నేను. ఇదైతే కోబ్రా చూడండి సార్, అలా ఉంది. ఇది బాడీ ఎలా ఉంటుంది అండి, మీకు హెడ్ కూడా చూడండి. హెడ్ ఎలా ఉంటుంది కోబ్రాది అయితే, హెడ్ ఎలా ఉంటుంది మీకు చూడండి. సరిగ్గా చూడండి, ఇలాగ బొట్టం ఇలాకారంలో ఉండి ఇంకో నామాలు అంటారు అందరూ, విష్ణుపాదాల నామాలు ఏవి అంటారు అవి కూడా ఎదుగుండి ఎలా ఉంటుందండి. ఇది దయచేసి ఇలాంటి విషపూరితమైన పాములు ఏమైనా కడితే మీరు నాటు మందులు అవి వాడకండి. డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ దేనికైనా సరే ట్రీట్మెంట్ చేస్తారండి అందులోనే. దయచేసి బండి మీద కానీ లేదంటే కనుక మనిషిని ఎత్తుకొని కానీ లేదంటే కనుక ఆటోలోని అలాంటి దాంట్లో తీసుకెళ్ళిపోండి. మ్యాక్సిమం తీసుకెళ్ళిపోతే మనకి తొందరగా ట్రీట్మెంట్ చేయండి. నాటు మందులు అయ్యి అసలు వాడద్దండి, అసలు ఎక్కడ కూడా టైం వేస్ట్ అయ్యకూడదు, మనకి రిస్క్ సార్ అది. నాటు మందులు అసలు వాడద్దు, వీలైతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, ట్రీట్మెంట్ అందుకుంటుందండి. అది సార్ కొంచెం పాముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్న కోబ్రా స్నేక్ ఎలా ఉంటుందండి. ఇదైతే హైట్ మాత్రం చాలా ఉందండి, మీకు ఎలా ఫ్రీ వీడియో ఎలా చేయాలని పోతుంది కానీ ఇవ్వండి. బాడీ ఎలా ఉంటుందండి తాచుకోండి అయితే, చూడండి ఎలా ఉందో చూసారా దగ్గరికి, బెల్ట్ లాగా ఉంది ఎలాగా చూసారా. హెడ్ కూడా చూడండి, హెడ్ ఎలా ఉంటుంది. పాదాలు అంటారు ఇవన్న, పాదాలు అంటారు కృష్ణ పాదాలు. ఇవి నేను పొద్దున్న పట్టానండి, మార్నింగ్ పట్టాను ఇది. ఇది వదిలేయడానికి తీసుకొచ్చాను ఫారెస్ట్లో అనేది, ఇంకా అంటే మీకు చూపించడం కోసం అండి. నేను మీకు చెప్తున్నాను నేను, ఇంకో తాసుకోవడం ఎలా ఉంటుందని చెప్తున్నాను నేను. చూడండి ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఎలా ఏదో సరే ఎలా ఉందో, అంతలా ఉందో పాము.
నా హ్యాండ్ కూడా చూడండి ఎలా పట్టుకుంది హ్యాండ్స్కి చూడండి ఇది తాచుకుని ఎలా ఉంటుందండి నెక్స్ట్ పొడపం కోసం రక్త పింజరం కోసం కూడా చీపిందానికి కద్దు దీన్ని అంత అవకాశం వస్తారు అది అది ఎందుకంటే ఫ్లెక్సిబుల్ అంటే జంప్ చేస్తూ ఉంటుందండి దీనికి లాగ మనకి పట్టుకొని ఉంటారు సార్ ఇది తాచుకో అండి ఇది ఇది దయచేసి అందరూ ఎవరైనా సరే నా వీడియో చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సార్ నాకు సపోర్ట్ చేయండి సార్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటానండి ఇది ఎలా పట్టాను ఏంటి అనేది కూడా నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి నేను రేపు అప్లోడ్ చేస్తాను చూడండి సార్ తప్పకుండా మీకు నేను కోబ్రా ఇలా ఉంటుందండి చూసారా ఎంత ఏదో చైన్ కల్ గోల్డెన్ పామ్ లాగా ఉంది ఇది చాలా పెద్ద పామ్ సార్ ముద్ర పామ్ సార్ ఇది నాకు హెడ్ చూడండి హెడ్ ఎలా ఉంటుందండి కోబ్రా చూడండి ఎలా ఉంటుంది హెడ్ నామాలు అంటారు కదా నామాలు కూడా ఎలా ఉంటాయండి మీకు ఎలా ఉందో చూసారు పాము అంత భయంకరంగా ఉందో నూరు చూసారు ఎలా తెస్తుందో నూరు చూడండి 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 దీని కోరలు చూడండి చూసి చూసి చే హ్యాండ్ ఎలా పట్టుకుంటుందో చూడండి నూరు ఎలా తెరిచిందో అదే పట్టుకోవడానికి చూస్తుంది హ్యాండ్స్ని హ్యాండ్స్ని కూడా పట్టుకుంటుంది చూడండి ఒకసారి ఆ కూరలతోని జస్ట్ అలా పట్టుకుంటుంది విషయం చాలా ఎక్కువ ఉంటుంది దీనికి ఎందుకంటే దీనికి దగ్గర వయసు దీనికి వయసు వచ్చి దగ్గర ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది పాము అయితే కొంచెం పెద్దదే ఇది చూసి చూసి గమనించి కరిస్తే చూడండి ఒకసారి దీని కూరలు ఎంతంత ఉంటాయో విషయం ఆ గ్లౌజులకు కూడా పట్టుకుంటుంది ఆ విషయం చూస్తుంది అబ్జర్వ్ చేస్తుంది అది ఏంటది ఇలాగ చూస్తుంది ఏంటి ఇదే ఎలా ఉంటుంది ఏంటి అని పట్టుకుంటే చూడండి ఒకసారి అలాగ గమనంతో ఉండండి అలాగ అది చూడండి కూరలు చూడండి అలా పట్టుకుంటుందండి ఓకే సార్ జస్ట్ అలా ఖర్చు అలా వదిలేద్ది మళ్ళీ వీలుంటే మాత్రం మళ్ళీ పట్టుకుంటుంది ఒకసారి చూడండి ఒకసారి అదిగోండి పట్టుకుంటుంది కూరలు చూడండి కనబడుతున్నాయి మీకు కూరలు మామూలు జరిపిపోతులకి వాటికి అయితే మాత్రం అలా ఉండవు నీరు కట్టుకు కానీ వానపాములు అలాంటి వాటికి కూరలే ఉన్న విషయం ఉండవు దీనికైతేనే కూరలు ఉంటాయి పైన గ్రంథులు చూడండి విషపు గ్రంథులు అలా ఉంటాయండి అవి చూసి చూసి మళ్ళీ ఒకేసారి పట్టుకుంటుంది అండి హ్యాండ్స్ చాలా గట్టిగా పట్టుకుంటుంది గ్లౌజులని చూడండి మళ్ళీ కరిపేస్తున్నాను ఒకసారి అదిగోండి చూడండి అంత గట్టిగా పట్టుకుందో చాలా గట్టి పట్టుకుంటుందండి విషయం అంతా కూడా దాన్ని చాలా మట్టుకు ఎక్కిస్తుంది దానికి మళ్ళీ తీస్తాను నేను మళ్ళీ పట్టుకుంటుంది చూడండి అలాగ మన కూరల్ని కూడా అలాగే కట్ చేస్తుంది అది కూరలు చూసారా కూరలు కనబడుతున్నాయి మీకు అది అలా పట్టుకుంటుందండి కూరలని ఓకే చూడండి ఎంత గట్టిగా పట్టుకుంది ఎంత బలంగా పట్టుకుందో దాని హైట్ చూసారా కళ్ళు ఎంత డేంజరస్గా కనబడుతున్నాయో కోపం దాని కోపం అలాగే చూడండి చాలా గట్టిగా పట్టుకుంది అది గ్లౌజ్ని మనకి నేను చాలా గట్టిగా లాగాను కానీ ట్రై చేశాను కొంచెం స్మూత్గా లాగాను లేని మళ్ళీ దాని పళ్ళుకి ఏమైనా అవుతాయేమో అని చెప్పి అది అలా ఉంటుందండి దాని కూరలు ఓకే ఫ్రెండ్స్ వదిలేస్తున్నానండి పాముకి చూడండి బాడీ ఎలా ఉంటుంది దీనిది బాడీ చూసారా ఎలా ఉందో చూసారా బాడీ చూసారా ఎలా ఉందో బాడీ ఎలా ఉంటుందండి తాచుపొంకి ఎలా ఉంటుంది చూడండి ఎలా ఉందో బాడీ ఏదో డైమండ్స్ ఆకారంలో చూడండి ఎలా ఉందో సరిగ్గా చూడండి ఎలా ఉంటుందండి తాచుపొంకి ఎలా ఉంటుంది ఇది నామాలు అంటారు కదా నామాలు ఇవ్వండి హెడ్ చూడండి ఎలా ఉందో ఎంత భయంకరంగా ఉందో హెడ్
సార్పని ఫ్రెండ్స్ సర్పం ఎలా అవుతుందో, ఎంత పట్టుకుందో సర్పం, అదిగోండి సర్పం చూసారా ఎంత ఎలా ఉందో సర్పం, సర్పం చూసారా ఫ్రెండ్స్, అదిగోండి ఓం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. దయచేసి ఎవరో ఇలాగ ట్రై చేయకండి, ఇలాగ పాము పడదాం ఇలా చేద్దామని అసలు ట్రై చేయకండి. నా దగ్గర గ్లౌజెస్ ఉన్నాయి, హ్యాండ్స్ గ్లౌజెస్ ఉన్నాయి, తర్వాత స్టిక్ ఉంది, తర్వాత నా దగ్గర ఒక ఇద్దరు కుర్రోళ్ళు కూడా ఉన్నారు. పాము పట్టిన ఒకవేళ బై మిస్టేక్ మనకి ఏమన్నా ఖర్చున చేసినా సరే గబుక్కున హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారండి వాళ్ళు. నేను కేవలం పాము కోసం చెప్పడం కోసమే చేశానండి ఇది వీడియో. ఎవరిని ఉద్దేశించి కానీ లేకపోతే పాముల కోసం చెడ్డగా చెప్పడం కానీ అలాంటి ఏం లేదు సార్. ఇది దయచేసి సేఫ్టీగా ఉండండి, పాములు పట్టేటప్పుడు ఎవరైనా సరే సేఫ్టీ గ్లౌజెస్ వాడండి, తర్వాత స్టిక్ ఉపయోగించండి 90%. జాగ్రత్తగా ఉండండి సార్, పాముకి హాని కలగకుండా మనకి హాని అవ్వకుండా జాగ్రత్తగా చూసి హ్యాండిల్ చేయండి. నా వీడియోను కనుక నచ్చితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్. ఓకే సార్, దయచేసి మాత్రం ఎవరో కూడా రిస్క్ చేయొద్దండి. రిస్క్ చేసి ఒకవేళ పట్టడం రాని వాళ్ళు అయితే మాత్రం ఇలాగ హ్యాండిల్ చేయడం అలాంటి చేయకండి. మ్యాక్సిమం ఒకవేళ పాము కరిస్తే మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయడం కదండి, వెళ్ళాలి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. పాము కోసం తెలియని వాళ్ళు అయితే తోచపం కానీ పొడపం కానీ కట్ల పాము కానీ మూడు కూడా కరిస్తే చాలా డేంజర్ అండి. మిగతా జరిగుడ్లు అలాంటివి కూడా ఒకవేళ తెలియని వాళ్ళు గమ్మున పాము కరిచిందని కంగారు పడుతూ ఉంటారు. పోతపోయింది ఒక పది ఒక పావుగంట అరగంట వాళ్ళు కాదనుకుని వెళ్ళి హాస్పిటల్లో చెక్ ఇన్ చేయించుకుంటే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటుందండి అది. అదే సార్, ఉంటాను సార్, జై హింద్ జై భారత్.